విశాఖపట్నం పోర్టు పరిధిలో గత 3 సంవత్సరాల నుంచి 80 మంది కార్మికులు జీఆర్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు కార్మికుల్ని తొలగించారు. ఎందుకు తొలగించారని అడిగితే వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే యాజమాన్యం దొంగతనం చేయమంటే దొంగతనం చేయమని చెప్పినందుకు కార్మికులు తొలగించారు. అంటే ఈరోజు సెలవులు ఇవ్వకంట లోడ్లు వేరు వేరే ప్రదేశాల్లో కొట్టమని చెప్పేసి చెప్పారు. మేము ఆ రకంగా కొట్టాం. ఒకవేళ ఎక్కడైనా పోలీసులకు కానీ ఇంకోళ్ళకి కానీ దొరికితే మీరు బాధ్యత వేస్తారని చెప్పేసి అడిగినందుకు ఈరోజు మాకు అవసరం లేదని చెప్పేసి యాజమాన్యం తొలగించింది. దీనిపైన ఇప్పటికే ఆల్రెడీ జిల్లా కలెక్టర్ గారికి, లేబర్ కమిషనర్ గారికి, అలాగే పోర్ట్ చైర్మన్ గారికి కలిసి వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. అంటే దొంగతనం చేసిన యాజమాన్యాన్ని అరెస్ట్ చేయడం మానేసి, శిక్షించడం మానేసి ఈరోజు కార్మికులు తొలగించడం చాలా సిగ్గుచేటైన చర్య. ఎప్పటికైనా సరే జిల్లా యంత్రాంగం మినిస్టర్ గారి నుంచి, కలెక్టర్ గారి నుంచి అందరూ జోక్యం చేసుకొని దొంగతనం చేస్తున్న యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి, వాళ్ళు శిక్షించాలి. ఈరోజు అక్రమంగా తొలగించిన ఏదైతే ఒక షిఫ్ట్ కార్మికులు ఉన్నారో వీళ్ళందరినీ విధిలో తీసుకోవాలి. అందుకే ఈరోజు ఇప్పటికే 24 రోజులు అవుతుంది కాబట్టి ఇక్కడ జిల్లా యంత్రాంగం పట్టించి చేసుకోలేదు కాబట్టి ఈరోజు ప్రజల దగ్గర భిక్ష యాత్ర చేస్తూ ఉన్నాం. భిక్ష ఎత్తుకున్న తర్వాత ఆ భిక్షలో వచ్చిన డబ్బులన్నీ తీసుకెళ్లి యాజమాన్యం అడుగుతుంటుంది, ఈ ప్రభుత్వం అడుగుతుంటుంది కాబట్టి ఈ ప్రభుత్వానికి యాజమాన్యానికి ఆ భిక్ష తీసుకెళ్లి ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాం. ఎప్పటికైనా తొలగించిన కార్మికులు విధుల్లో తీసుకోవాలి, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. తీసుకునే వరకు మా పోరాటం కొనసాగుతుంది.